ఏపీని నాకటిక్స్ రహిత రాష్ట్రంగా మార్చాలి అన్న లక్ష్యంతో కొన్ని కీలకమైన చర్యలు చేపడుతున్నా ఉన్నారు డిప్యూటీ సీఎం నారాయణస్వామి మత్తు పదార్థాలను పూర్తిగా రాష్ట్రంలో నివారించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటున్నారని అన్నారు గతంలో ఎన్నడూ లేని విధంగా సెబ్ ద్వారా గంజాయి అక్రమ మద్యంపై ఉక్కు పాదం మోపుతున్నట్టుగా చెప్పారు చంద్రబాబు ఆయన మనుషులు అక్రమ వ్యాపారాలు చేస్తూ తమపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్న డిప్యూటీ సీఎం నారాయణస్వామితో మా ప్రతినిధి సతీష్ మాట్లాడారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నార్కోటిక్స్ను పూర్తి స్థాయిలో నివారించేందుకు మరొక వైపు గంజాయి అన్నది లేకుండా చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైనటువంటి ఆ నిర్ణయాలు తీసుకుంది సాక్షాత్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షలోనే వీటిని నివారించేందుకు తీసుకోవాల్సినటువంటి ప్రత్యేక చర్యలపైన ఖచ్చితంగా వార్ఫుడ్ బేస్లోనే అన్ని కళాశాల స్థాయి నుండి కూడా అవగాహన ఒకవైపు నియంత్రణ నివారణ మరొక వైపు ఈ రెండు అంశాలపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టాలని సీఎం వైఎస్ జగన్ డైరెక్షన్ ఇచ్చారు మనతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణ ఉన్నారు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం రాష్ట్రంలో ఎక్కడ కానీ ఇండియాలో మన రాష్ట్రం మాదిరిగా ఎటువంటి పరిస్థితులు కూడా ఇంకొక రాష్ట్రం ఉండకూడదని అన్ని రాష్ట్రాలు కూడా పోలీసు వ్యవస్థ ఉంది కానీ మనకు ప్రత్యేకంగా మహిళా పోలీసు వ్యవస్థే కాకుండా అన్ని రకాల వ్యవస్థ మన చేతిలో ఉంది అందువల్ల రాష్ట్రం మొత్తానికి మీద నార్కోటిక్స్ రహిత రాష్ట్రంగా ఏపీ మారాలని ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఆదేశాలను పూర్తిగా పరిగణలో తీసుకొని ఆఫీసులు పై నిరంతరం దీనిపైన పర్యవేక్షణ చేయమన్నారు ఎక్కడ లోపం లేకుండా చూడమన్నారు మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి మీకు తెలుసు అబద్ధాలతో పుట్టాడు అబద్ధాలతో పెడితే అబద్దాలతో సాగబోతున్నాడు చంద్రబాబు యొక్క గుణగణాలు మీకు తెలుసు వెన్నుపోటు పూడ్చాడు పేదవాళ్ళని కూలోడు కూలోడిగా బతకాలని చూస్తాడు ఇవి వ్యాపారాలు చేసేదంతా వాళ్ళే చంద్రబాబు నాయుడు బినామీలే చేస్తున్నారు చంద్రబాబు నాయుడు మనుషులే చేస్తున్నారు ఈరోజు బార్లు కూడా తీసుకునేది ఎయిటీ పర్సెంట్ వాళ్ళే ఎక్సైజ్కి సంబంధించిన షాపులంతా కూడా రెంటెడ్ షాపులంతా కూడా వాళ్ళవే వాళ్ళ వాళ్ళ కనుసన్నలోనే పని చేస్తూ ఉండరు కానీ మేము దేనికి భయపడలా జగన్మోహన్ రెడ్డి స్వచ్ఛమైన పరిపాలన ఇస్తూ ఉన్నాడు పేదవాళ్ళ రాజ్యంగా తీసుకున్నాడు ఇది పేదవాళ్ళ రాజ్యం ఇది కూలి వాళ్ళ రాజ్యం ఇది మహిళల రాజ్యం ఇది విద్యార్థుల రాజ్యం ఇది రైతుల రాజ్యంగా భావించి ఇది రామరాజ్యంగా మనం పనిచేస్తున్నాం రాబోయేటువంటి మూడు నెలల్లో మూడు నాలుగు నెలల్లో దీనికి సంబంధించిన ఒక కార్యాచరణని ఏ విధంగా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు అంతేకాకుండా రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి పైన అదేవిధంగా నార్కోటిక్స్ వినియోగం పైన ఎక్కడ కూడా ఒకవైపు అవగాహన కల్పించడంతో పాటు ఖచ్చితంగా వీటిని నియంత్రించేందుకు పక్క రాష్ట్రాల నుండి వచ్చేటువంటి వీటిపైన కూడా అక్రమ ఆ మద్యం కానీ లేదా గంజాయి కానీ వాటిపైన కూడా ఉక్కుపాదం మోపపాదం చెప్తాను ఇప్పుడు డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకొని గతంలో కంటే కూడా మరింత ఎఫెక్టివ్గా ఉండేందుకు అటు పోలీస్ శాఖ కానీ సెబ్ కానీ ఎక్సైజ్ మూడు డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని పనిచేయాలి ఒక రూట్ మ్యాప్ కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ ఇచ్చారు దానికి అనుగుణంగానే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాదక ద్రవ్యాలు లేనటువంటి రాష్ట్రంగా గంజాయి లేనటువంటి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయబోతున్నామని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి చెప్తున్నారు విజయన్ శివతో సతీష్ సాక్షి టీవీ విజయవాడ